టీఆర్ఎస్ గుండాలు బీజేపీ కార్యకర్తలపై చేసిన దాడిని ఖండిస్తూ గన్ ఫౌండరీ డివిజన్ కార్పొరేటర్ సురేఖ హోం ప్రకాష్ బేస్వే గారు స్పందించారు. నాగోల్ డివిజన్ కార్పొరేటర్ అరుణ చింతల సురేందర్ యాదవ్ గారు స్పందించారు. మరి నిన్న జరిగిన సంఘటనకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక మహిళా కార్పొరేటర్ పైకి 300 మంది రౌడీలు తీసుకుని ఒక మహిళా మంత్రివర్యులు, ఆమెకు తెలుసు మహిళలు అంటే ఇంత గౌరవిస్తాం, అంటే ఒక మహిళా కార్పొరేటర్ 15 మంది కూడా లేము మేము బీజేపీ వాళ్ళము చూసి ఉరవలేక వాళ్ళు 300 మందితో రావాల్సిన అవసరం ఏంటి? అసలు ఓపెనింగ్ వస్తుంది రాదు, కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళిస్తుందా పైసలు, కేటీఆర్ ఇస్తుందా, సబితమ్మ ఇంట్లోకి వెళ్ళిస్తుందా? అసలు వాస్తవం అయితే లేదు. మా ఒక ఇనాగ్రేషన్కి వచ్చి అవి ఒక జిహెచ్ఎంసీ నిధులు, జిహెచ్ఎంసీ ఫండ్స్ మేము మేయర్తో కొట్లాడుతున్నాం. ప్రతి కౌన్సిల్లో అక్కగాని మా నాగోల్ కార్పొరేటర్ అరుణగారు మేము చూస్తున్నాము, ప్రతి కౌన్సిల్లో మేము కొట్లాడి నిధులు తెస్తున్నాం. కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళేయట్లేదు, జే కేసీఆర్ అనాల్సిన అవసరమే లేదు, అక్కడ జే తెలంగాణ అనాల్సిన అవసరమే లేదు. ఇనాగ్రేషన్కి వచ్చి ఇనాగ్రేషన్ చేసుకొని పోవాలి. ఆమె యాక్టివ్గా లేదు, ఇన్యాక్టివ్గా ఆమె సర్వే రిపోర్ట్లు అన్ని పడిపోతున్నాయి, ఆమె గ్రాఫ్ పడిపోతుంది, అది జీవించుకోలేకనే మన ఇలా సబితా మేడం గారు మినిస్టర్ అయ్యి కూడా ఆమె ఏమంటే మినిస్టర్ అయిందో పిల్లలు ఇలా కనీసం స్కూల్ పోలేని పరిస్థితి, స్కూల్ డెవలప్మెంట్స్ లేవు, స్కూళ్ళలో హాస్టల్లో పురుగులు పడిన ఫుడ్ ఒక మంత్రి వారి కూడా ఏ హాస్టల్ సందర్శించారు, ఏం చేయదు, నాణ్యమైన భోజనం కూడా పెట్టట్లేదు ఆ మంత్రి గారి. దాని మా అక్కగారు ఇలా తిరిగి అన్ని హాస్టల్స్ తిరిగి అన్ని మౌలిక వసతి కల్పించాలని ఆ డెవలప్మెంట్ విషయంలో ఎప్పుడు ఎందుకు పొద్దులు లేదు మా అక్కగారు ఇలా సర్నర్ కార్పొరేటర్ అని చెప్పడం చాలా అదృష్టంగా భావిస్తున్నారు జనం అంతా, ప్రజలంతా కూడా పొద్దులు లేదు జనంలో ఉండి జనం కోసం పాటుపడుతున్న ఓరలేకనే ఇవాళ ఈ యొక్క దురదృష్టంగా పాటుపడారంటే వాళ్ళు దౌర్జన్యం రౌడీజం వాళ్ళు ఎంచుకురు. ఎట్లయినా ఈ కార్పొరేటర్ ఇంట్లోనే ఉంచాలి అని దాడి చేయని ఒక మహిళా కార్పొరేటర్ దాడి చేయకు వస్తారా? అందరు 300 మంది వచ్చి మహిళా కార్పొరేటర్ దాడి ఉంటే అడ్డుకునేందుకు మా తమ్ముడు కిరణ్ కొట్టిరియాలి. అదే దెబ్బ మా అక్కకి తగ్గితే అంటే ఏమనుకుంటారు వీళ్ళంతా? దీన్ని సీరియస్ గా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో మినిస్టర్ గారు అయినా సరే ఎవరైనా సరే దిగి రావాల్సిందే. ఏ ఉన్నాయో డెవలప్మెంట్ జరిగేది ప్రజాస్వామ్యం, జిహెచ్ఎంసీ సొమ్ము, జిహెచ్ఎంసీ బడ్జెట్, ఇది కేసీఆర్ కేటీఆర్ ఇంట్లోకి వెళ్ళిస్తలేరు, దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. నమస్తే అండి, నేను గన్ఫౌండరీ డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ సురేఖ ఓం ప్రకాష్. నిన్న సరూర్ నగర్ లో జరిగిన ఇన్సిడెంట్ చాలా శోచనీయం, అమానుషం. యూజీడీ పైప్ లైన్ ఇనాగ్రేషన్ సబిత ఇంద్రారెడ్డి గారు, ది గ్రేట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆధ్వర్యంలో జరిగినప్పటికీ అక్కడ మా బీజేపీ కార్యకర్తలు భారత్ మాతాకి జై అన్నదానికి అక్కడ రెచ్చిపోయి అతన్ని బాగా చితకబాదారు. ప్రస్తుతం ఆయన హాస్పిటలైజ్డ్ అయి ఉన్నారు. ఈ రౌడీయిజము, ఈ గుండాయిజము ఎంతవరకు ఇలా సాగిస్తూ ఉంటారో మరి ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఇక మేము చెప్పాల్సింది ఏం లేదు, అంతా మీరే చూపెడుతున్నారు. ఇట్స్ వెరీ షేమ్ ఆన్ దర్ పార్ట్, ఇట్స్ వెరీ ఆఫుల్ యాక్ట్ అండ్ ఐ కండెమ్ దిస్ యాక్ట్.